ఈరోజు మీరు వింటున్న పాఠం నీ ధనము నిన్ను రక్షింపగలదా నీ ధనము నిన్ను రక్షించగలదా అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం నేర్చుకుందాం ప్రియమైన దేవుని వాక్యాలారా దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు చాలా శ్రద్ధతో ఆసక్తితో దేవుని మాటలను వినాలి ఈరోజు మనిషికి ఈ లోకములో ఉన్న వాటిపై ఉన్న ఆసక్తి ధనముపై ఉన్న ఆసక్తి దేవుని వాక్యంపై లేదు దేవుని వాక్యం మనలను రక్షింపగలుగుతుంది దేవుని వాక్యం మనలను పరలోకానికి తీసుకుపోతుంది దేవుని యొక్క వాక్యం బాధల్లో ఉన్న వారికి నెమ్మదినిస్తుంది దేవుని వాక్యం పాపం చేయకుండా సహాయం చేస్తుంది దేవుని వాక్యం యవనస్తుల నడతలను శుద్ధిపరచగలుగుతుంది నిత్య జీవానికి మనలను వారసులుగా చేయగలుగుతుంది ఇంత విలువైన వాక్యాన్ని చాలా జాగృతగా మనసు పెట్టి మీరు వినాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఈ లోకంలో మానవ జీవితం అనేది జీవిత కాలం అనేది చాలా చిన్నది మానవ జీవిత కాలం చాలా అల్పమైనది స్వల్పమైనది చాలా చిన్నది బైబిల్ చెప్తుంది కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది మానవ జీవితం కొంతసేపే కనబడతాం అంతలో మాయమైపోతాం అలాంటిదే మానవ జీవితం అయితే మనిషి ఈ లోకమే శాశ్వతమని ధనము శాశ్వతమని నమ్మి ఈరోజు ధనాన్ని సంపాదించుకోవటానికి ఎంత ఆరాట పడుతున్నాడో మనకు తెలియనిది కాదు నేను ఈ లోకంలో కొద్ది కాలమే ఉంటాను ఈ లోకాన్ని విడిచిపెట్టాలి నా తండ్రి ఉన్న పరలోకానికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే నేను ఎలా బ్రతకాలన్న ఆలోచనలు లేవు కానీ ఈ లోకం శాశ్వతం ఈ లోకంలో ఉన్నవే శాశ్వతమని ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవటానికి మనిషి పరుగులు తీస్తున్నాడని చెప్పాలి సంపాదన కోసం ధనం కోసం పరుగులు యాకోబు గారు అంటారు నీడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళాలనుకుంటాడట మనిషి ఎందుకు దేవుని వాక్యం కోసం కాదు దేవుని గురించి కాదు దేవుని సువార్తను ప్రకటించడానికి కాదు నీడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళాలి అక్కడ ఒక సంవత్సరం పాటు ఉండాలి మంచి వ్యాపారం చేయాలి లాభాన్ని సంపాదించుకోవాలి అని చెప్పుకుంటున్నారట కేవలం మన ప్రాంతంలో ఉన్న మనుషుల కోసం కాదండి ఈ మాట చెప్పింది యావత్తు ప్రపంచములో ఉన్న వారి యొక్క ఆలోచన ఇది యావత్తు ప్రపంచం ప్రపంచములో ఉన్న వాళ్ళందరి ఆలోచన దేవుడు చెప్పాడు నేడు కానీ రేపు కానీ వచ్చే నెల కానీ రేపు అవతల నెల కానీ ఏదో పట్టణానికి వెళ్ళాలి అది ఎంత దూరంలో ఉన్న పట్టణం అయినా పర్వాలేదు కొంతకాలం ఉండి బాగా సంపాదించాలి ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేయాలి లాభం సంపాదించాలి అంటున్నాడండి మరి ఒక సంవత్సరం ఉండాలనుకుంటున్నాడు సంవత్సరం గ్యారంటీ అయినా అందుకే దేవుడు అన్నాడు రేపేమి జరుగునో నీకు తెలియదు మన కళ్ళ ముందు ఎంతమంది చనిపోతున్నారండి ఎంతమంది చనిపోతున్నా మనకెందుకు జ్ఞానోదయం కావడం లేదు ఎక్కడే ఉంటాం ఇవన్నీ శాశ్వతమని అనుకుంటున్నారండి ఇదేది శాశ్వతం కాదు ఈ లోకమే శాశ్వతం కాదు ఈ లోకంలో బ్రతుకుతున్న మనం కూడా శాశ్వతం కాదు శాశ్వతమైనది పరలోకం శాశ్వతమైనది పరలోకం దేవుడు శాశ్వతుడు మనం కూడా శాశ్వతంగా ఉంటాం ఈ లోకంలో కాదు ఇక్కడ ఉండేది కొంతకాలమే మనం మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి ఈ ఆలోచన ఈరోజు ఎవరికి ఉందండి సంపాదనే ధ్యేయంగా మనిషి బ్రతుకుతున్నాడు ధనమేరా అన్నిటికీ మూలం అనుకుంటూ బ్రతుకుతున్నాడు
దేవుని నమ్మటం లేదండి. ఈ కొద్ది కాలంలో నేను దేవుని నమ్ముకొని ఆయన కోసం బ్రతికి ఆయన కార్యాలు చేసి పరలోకానికి వెళ్ళాలన్న ఆశ ఆలోచన ఈ రోజు ఎవరిలో కనబడుతుంది? ఎక్కడో చోట నూటికి కోటికి అన్నట్టుగా ఎవరో ఒకరు మంచి మంచి ఆలోచనలు చేసేవాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకపు ధనము శాశ్వతమైనది కాదు. ఈ లోకమే శాశ్వతము కానప్పుడు ఈ లోక ధనం శాశ్వతమైనదని మీరు ఎలా అనుకుంటున్నారు? దీనికోసం మనం పెద్దగా ఆరాటపడవలసిన అవసరం లేదు. మనిషి ఏమనుకుంటాడంటే బాగా సంపాదించుకొని ఇక నాకు తిరుగు లేదు, నేను బ్రహ్మాండంగా బ్రతుకుతాను, ఈ ధనము నన్ను కాపాడగలుగుతుంది, ఈ ధనము నన్ను రక్షింపగలుగుతుంది అని అనుకుంటున్నాడు. కానీ మనం సంపాదించే ధనం మనలను కాపాడలేదు, వెళ్ళిపోతున్న ప్రాణాన్ని నిలబెట్టలేదు, పాతాళానికి జారిపోయి ఆత్మను కాపాడలేదు. ఈరోజు మనం సంపాదించే ధనం బైబిల్ గ్రంథంలో యిర్మీయా 49వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, యిర్మీయా గ్రంథం 49వ అధ్యాయము 4వ వచనం, అయినను వ్యర్థముగా నేను, ఏమండి ఇక్కడ 49:4 విశ్వాస ఘాతకు రాలా. అమ్మోనీయుల గురించి మాట్లాడుతున్నాడండి. నా యొద్దకు ఎవడును రాలేడని నీ ధనమునే ఆశ్రయముగా చేసుకొనుదానా? నా యొద్దకు ఎవడు రాలేడు, నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నా యొద్దకు ఏది రాదు, నన్ను ఏది చేయలేదు అని అనుకుంటున్నావు కదా. నా ధనమే నాకు ఆశ్రయము అని నీవు అనుకుంటేవి, అంటే ఆశ్రయం అంటే కాపాడగలదు, నన్ను నన్ను రక్షింపగలదు. ఆలోచించండి, నాకు ధనమే ఆశ్రయం అనుకున్నావు, అది నిన్ను కాపాడుతుంది అనుకున్నావు, చాలా తప్పది. ఈ మధ్యకాలంలో కరోనా బాగా మనుషులు వెంటాడింది, ఏదో కొంచెం ఏదో రిలీఫ్ అయిందని ఇప్పుడు మాస్క్ తీసి అవతలి ఇసిరేసాం. ఏమండి మరలా వైరస్లు వస్తున్నాయని వార్తలు వస్తూనే ఉన్నాయి. కొంతకాలం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయిందండి ప్రపంచం. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను వణికించింది కరోనా. ఈ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ చూస్తుంటేనండి ఎంతమంది చనిపోయారండి, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. నాకు తెలిసిన సేవకులు కూడా చాలామంది చనిపోయారండి. మనకు తెలిసిన వారు, మనం చూస్తున్న వాళ్ళు, మనతో కూడా తిరిగిన వాళ్ళు, మనతో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఈరోజు లేరు. చాలామంది ధనాన్ని సంపాదించుకుని మాకు తిరుగులేదు, ఇది మమ్మల్ని కాపాడుతుంది, మమ్మల్ని రక్షించగలుగుతుంది అనుకుంటున్నారండి. ధనమే నాకు ఆశ్రయమని నీవు అనుకుంటేవి కదా, మరి నీ ధనము నిన్ను రక్షింపగలదా? కరోనాకు కోట్ల రూపాయలు కలిగిన వాళ్ళు, లక్షాధికారులు ఎంతోమంది చనిపోయారండి. డాక్టర్ల దగ్గర వాళ్ళు, వాళ్ళ బంధువులు ఆ ధనాన్ని పోసి మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం, మా వాళ్ళను బ్రతికించండి అయ్యా. ఎంతమంది చనిపోయారండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. కానీ తన ధనం తనను కాపాడుతుందని అనుకున్నాడు, కానీ తన ధనం తనను కాపాడలేదు. ఎంతోమంది మంత్రులు, ఎంతోమంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు బోలెడంత ఆస్తి అండి, పిల్ల పిల్ల తరానికి తరాలకు తిన్నా తరగని ఆస్తి. వాళ్ళు ఈరోజు లేరు. వాళ్ళు సంపాదించింది కనబడుతుంది కొంతకాలం, ఏమండి వాళ్ళు మాత్రం లేరు. వాళ్ళు లేరండి. ధనాన్ని ఎప్పుడు నమ్ముకోవద్దు ప్రియమైన దేవుని పిల్లారా. అదే నాకు ఆశ్రయమని నీవు అనుకుంటే నీ ప్రాణం పోతుంది. ధనము కాదు, దేవుడు మనకు ఆశ్రయంగా ఉండాలి. దేవుడు మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. 91వ కీర్తన చదువుదాం, కొన్ని మాటలు చూడండి. 91వ కీర్తన ప్రారంభ వచనము నుండి మనం చూడగలిగితే, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము. ధనం కాదు. భక్తుడు చూడండి ఎంత మంచి మాట రాశాడు.
మరి ఆ అమ్మోనీయులు ఏమనుకున్నారు? నా ధనమే నాకు ఆశ్రయం, అది నన్ను కాపాడుతుందని ఒక భ్రమలో బ్రతుకుతున్న వాళ్ళని హెచ్చరించాడు దేవుడు యిర్మీయా గారి ద్వారా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దేవుడే నాకు ఆశ్రయము, ధనము కాదు, దేవుడే నన్ను కాపాడగలడు, ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఎవరిని నమ్మాలి? దేవుని నమ్మాలి. ధనాన్ని కాదు, ధనము ఉన్నవారిని కాదు, ఈ లోకంలో ఉన్న వాటిని నమ్మకండి ప్రియమైన దేవుని పిల్లారా. మనుషులను నమ్మకండి, మనం సంపాదించే ధనాన్ని కూడా మనం నమ్మకూడదండి, దేవుని నమ్ముకోవాలి. బైబిల్ చెప్తుంది ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనాన్ని మీరు చూడగలిగితే, సామెతలు 11:28లో ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఎంత మంచి మాట అండి! ధనమును నమ్ముకునేవాడు ఏమైపోతాడట? ధనమును నమ్మితే నువ్వు పాడవుతావు, నీతిమంతుడుగా నువ్వు బ్రతికితే చిగురాకు వలె నీవు వృద్ధి నొందుతావు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నాయనా, ధనాన్ని నమ్మకు, నన్ను నమ్ముకో. ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును. ఏమండి, నీతిమంతులు చిగురాకు వలె వర్ధిల్లుదురు, వృద్ధి నొందుదురు. నీతిమంతులు అంటే ఎవరండి? దేవుని నమ్మిన వారు. అంతేనా? నీతిమంతులు ఎవరు? దేవుని నమ్మటం వలన మనం నీతిమంతులం అవుతాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము నీతిమంతుడు ఎలా అయ్యాడు? దేవుని నమ్మాడు గనుక. దేవుని నమ్మాడు గనుక, ధనాన్ని నమ్మలేదండి. దేవుడు ఏమన్నాడు తెలుసా ఒకరోజు అబ్రహాముతో? నేను చూపించే దేశానికి వెళ్ళు అబ్రహామా, నువ్వు ఆ పని చేస్తే నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వదిస్తాను. ఆ రోజుల్లో ఆశీర్వాదాలన్నీ భూ సంబంధమైనవేనండి. దేవుడు చెప్పినట్టుగానే అబ్రహాము దేవుని మాట విని వెళ్ళిపోయాడండి, వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పగానే నేను ఏ దేశం వెళ్ళాలి, నేను ఎటు నుండి వెళ్ళాలి, అది ఎంత దూరం ఉంటుంది, వెళితే నాకు లాభం ఏంటని ఎలాంటి ప్రశ్నలు ఏమీ వేయలేదు. మనమైతే నువ్వెవరివి స్వరం వినబడుతుంది, నేనెందుకు నీ మాట వినాలి, నీకు నాకు సంబంధం ఏంటి, నువ్వు చెప్పే దేశం ఏదది, ఆ దేశం పేరు చెప్పడం లేదు, అది ఎంత దూరం ఉంటుంది, ఎటు నుంచి వెళ్ళాలి, వెళితే నాకు లాభం ఏంటి. ఎక్కడికైనా వెళ్ళాలంటే మనకు లాభం కావాలి ముందు. ఒకనొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకోలేదు మానవుని మనస్సు. మరి నువ్వు వెళ్ళమంటున్నావే, నాకు లాభం ఏంటని అడగలేదండి. నా దేవుడు చెప్పాడు నేను వెళ్ళాలి, నన్ను ఆశీర్వదిస్తాడట, చెప్పినట్టుగానే వెళ్ళాడు. ఆయన చెప్పినట్టే దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు చెప్పినట్టుగా ఈయన వెళ్ళాడు, ఆ దేవుడు చెప్పినట్టుగానే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఎంత ఆస్తి అండి! ఎంత ఆస్తి అంటే గొర్రెల మందలు, పశువుల మందలండి. అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత ఆస్తి, బంగారము, వెండి, ఎంత ధనాన్ని ఇచ్చాడండి దేవుడు. అయినా ధనాన్ని నమ్మలేదండి అబ్రహాము, ధనమును నమ్మలేదు. నాకు ఒక దేశాన్ని ఇచ్చాడు, ఇంత పెద్ద భూభాగం ఉంది, నాకింత బంగారం ఉంది, నాకింత ధనముంది, నాకు ఇన్ని పశువుల మందలు ఉన్నాయి, నాకు తిరుగు లేదు, ఇవన్నీ నన్ను కాపాడతాయని అనుకోలేదండి. దేవుని నమ్మాడు అబ్రహాము, దేవుని నమ్మాడు, ధనాన్ని నమ్మలేదు, ధనమును నమ్మలేదండి. ఎక్కడ బ్రతికాడో తెలుసా? గుడారాల్లో బ్రతుకుతూ వచ్చాడట. ఏమండి, పెద్ద భవనం కట్టుకోవచ్చు కదా, స్థలం లేదా, దేశాన్ని ఇచ్చాడు కదండి, మనకు 4 సెంట్లుంటే చాలు, పెద్ద ప్లాన్ వేసుకుంటాం. 4 సెంట్లుంటే చాలండి, 4 అవసరం, 2 ఉన్నా చాలు, ఎంత ఊహించుకుంటామో ఆలోచించండి. మరి ఒక దేశాన్ని ఇస్తే పెద్ద భవనాన్ని కట్టుకొని అక్కడ ఉండొచ్చు కదా. ఈరోజు భవనాల్లో ఉండేవాళ్ళు అనుకుంటున్నారు, ఈ భవనాలు శాశ్వతం, వీటిల్లో నేను తలదాచుకుంటున్నాను, ఇవి నన్ను కాపాడతాయి, నేను సంపాదించిన నా ధనములను కాపాడుతుంది అనుకుంటున్నారు, కానీ ఇవేవి మనలను కాపాడేవి కావు. దేవుని నమ్మండి, దేవుడు మాత్రమే కాపాడగలడు ఎలాంటి పరిస్థితులున్నైనా. సింహాల బోన్లు వేశారండి ఎవరిని? దానియేలును. రాజుకు నిద్ర పట్టలేదట, ఎందుకంటే దానియేలు అంత మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు, మంచి బుద్ధి కలవాడు,
దేవునికి ప్రియుడు. అతనికి తెలిసిపోయింది దేవుని బాగా నమ్మాడు. ఎవరో కుట్ర చేసి నా చేతనే సింహాల ఆ గుహలో వేయించారు. అయితే దానియేలు నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు. ఆయన తప్పకుండా అతన్ని రక్షించే ఉంటాడనే నమ్మకంతో తెల్లవారు నిద్రపోలేదు. తెల్లవారుతుండగా గుహ దగ్గరకు వచ్చి ఏమన్నాడో తెలుసా, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా అని అడుగుతున్నాడండి. దానియేలు గ్రంథం 6:20 ఆ రాజు స్వరం చూడండి ఏమంటున్నాడు, ఆయన మాటలు చూడండి. దానియేలు గ్రంథం 6:20 అతడు గుహ దగ్గరకు రాగానే గొప్ప స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగానగానే లోపల నుంచి స్వరం వినబడుతుంది. అంటే ఆ స్వరం వినగానే దేవుడు రక్షించాడని నీకు అర్థమైపోయింది. దీనికి ఏమంటున్నాడండి లోపల నుండి, అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక. ఇది రాజుతో మాట్లాడవలసిన పద్ధతి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా నేను కనబడ్డాను గనక ఆయన తన దూత నంపించి ఈ సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించి నన్ను రక్షించాడని మాట్లాడుతున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, భయంకరమైన పరిస్థితుల నుండి మనలను ధనం రక్షించలేదు, ధనము రక్షించలేదు, దేవుడు మాత్రమే రక్షించగలుగుతాడు. దానియేలును రక్షించింది ఎవరు? దేవుడు. ధనము కాదు, మనుషులు కాదు. మనుషులే చంపాలనుకున్నారు కానీ దేవుడు రక్షించాడు అతన్ని. ధనాన్ని నమ్ముకోకండి. ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును, నీతి మంతుడు చిగురాకు వలె వృద్ధి నొందును. ధనాన్ని నమ్ముకొని బ్రహ్మాండంగా మేము బ్రతుకుతాము, మనం బ్రతికిస్తుందని చెప్పేసి అనుకున్నారు వాళ్ళందరూ. ఏమైపోయారంటే బైబిల్ ఒక మాట చూడండి, ఏమవుతారో చెప్పు చూడండి. యోబు గ్రంథము 27:19 యోబు గ్రంథము 27:19 వారు ధనము గలవారై పండుకొందురు గాని మరలా లేవరు. వారు ధనము గలవారై పండుకొందురు గాని మరలా లేవరు. కళ్ళు తెరవగానే మనం కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్ళు ఉండరట. మరి అంత ధనం ఏం చేసింది? ఆయన రక్షించగలిగిందా? లేదండి. ధనము గలవారై వాళ్ళు ఏమండి హ్యాపీగా పడుకుంటారట, మళ్ళీ తిరిగి లేచేది లేదు. మరి ఆస్తి ఎవరి వశం అవుతుంది? ఎవరు? ప్రియమైన దేవుని పిల్లలారా, ధనాన్ని మనం నమ్ముకుంటే అది ఏం చేస్తుంది తెలుసా? నిన్ను పాడు చేస్తుంది. అదే కదా అక్కడ రాయబడింది, ధనము వల్ల ఎంత నష్టం ఉందో చెప్తాను కొన్ని మాటలు. ధనం మమ్మల్ని కాపాడుతుంది, ధనం మమ్మల్ని రక్షించగలుగుతుంది. ఏదైనా మేము చేయగలుగుతాం, ఏదైనా సాధించగలుగుతాం, ఏదైనా సాధించగలం అంటున్నారు. ఉట్టి మాటలు ఇవన్నీ. ధనము ఏం చేస్తుంది అంటే మొదటి మాట, అది నిన్ను పాడు చేస్తుంది. ధనం ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. రెండవ మాట, సామెతలు 15:16 ధనం ఏం చేస్తుందో చూడండి. ధనం ఏం చేస్తుందో చూడండి. 15:16 నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే యెహోవాయందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. ఏమండి ఏముండదట? ధనము వలన నెమ్మది ఉండదటండి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే. మాట చూడండి ఎంత బాగుందో. అంటే విస్తారమైన ధనమైతే ఉంది కానీ మనిషికి ఏమి లేదు చెప్పాలి మీరు. నెమ్మది లేదు అంటే ధనం ఏం చేస్తుంది మనిషికి? నెమ్మది లేకుండా చేస్తుంది. నిజంగా బాగా ఆస్తి కలిగిన వాళ్ళు చూడండి, మనం ఉన్నంత ప్రశాంతంగా వాళ్ళు ఉండరండి. నెమ్మది ఉండదు, నెమ్మది లేకుండా చేస్తుంది. రాత్రి పడుకున్నాడు అనుకోండి ధనవంతుడు, ఏదైనా ఎలకొచ్చి శబ్దం చేస్తే ఇంటి చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వస్తాడు. నిద్రపోవడం లేదు. ఏం జరిగింది, ఎవడొచ్చాడు, ఏం కథ చూసారా? ఆ ధనము నిన్ను కాపాడడమేమో కానీ దాన్ని కాపాడుకోవడంలో నీ జీవితం అయిపోతుంది. చూసారా? ఏదైనా చిన్న శబ్దం అయితే చాలు, వెంటనే ఇంటి చుట్టూ తిరిగి వస్తుంటారు. ఎవడరావాడు అనుకుంటూ, అక్కడ మనిషి కాదు ఎలకలు. చూసారండి
బైబిల్లో నిజంగా బాగా ధనము కలిగిన ఆయన బలి మాట చెప్పాడండి. సొలొమోను గారు మహాజ్ఞాని కదండి, ఆయనకి మామూలు ధనం కాదండి. ఆయన ఎంత సంపాదించాడంటే ఆయన సంపాదన మనం చదువుకోవడానికి కూడా అలసిపోవాలి. ఆయన సంపాదించిన వాటిని గురించి వ్రాయబడింది, చదువుకోవడానికి కూడా అలసిపోవాలి. ఎంత సంపాదించాడో చూస్తారా, ప్రసంగి గ్రంథం 2:4 అంత సంపాదన ఎవరికి? అంత సంపాదన కలిగిన వాడు చెప్పిన ఆలోచన మనం చూడాలి. ఎంత సంపాదించాడు? 2:4 ప్రసంగి గ్రంథం. మీరేం చేశారయ్యా పనులు? నేను చేశాను గొప్ప పనులు అన్నాడండి. ఎందుకు? సంపాదించుకోవడం కోసం. పనులు చేస్తాం, సంపాదన కోటి విద్యలు కూటి కొరకు అన్నాడు. అవునా? ఆ కూడు కావాలంటే ధనం కావాలంటాడు. ధనం కాబట్టి మనం ఏదో ఒకటి చేసి సంపాదించుకోవాలి, ఆకలి తీర్చుకోవాలి, సుఖంగా బ్రతకాలి. చదవండి, ఏం సంపాదించాడట? నేను గొప్ప పనులు చేయబోనుకుంటిని, నా కొరకు ఇండ్లు. ఒకటి కాదని, ఇండ్లు అంటే ఎన్నో తెలియదు మనకి. ఒక మనిషికి ఎన్ని ఇండ్లు కావాలని? 1-5 సరిపోదు. కానీ ఇండ్లేనట, ఇండ్లు ఇండ్లు సంపాదించుకుంటిని, ఆ ఇండ్లు కట్టించుకుంటిని, ద్రాక్ష తోటలు అన్నీ తోట కాదు, అన్నీ లూలే తోటలు. ఎన్ని తోటలో తెలియదు మనకి. ఆ తోటలు నాటించుకుంటిని, నా కొరకు తోటలను శృంగార వనము కాదు వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించుకుంటిని, వృక్షముల నారు మళ్ళకు నీరు పారుటకై చెరువు కాదు చెరువులను త్రవించుకుంటిని, పనివారిని పని కత్తెలను సంపాదించుకుంటిని, నా ఇంట పుట్టిన దాసులు కూడా నాకుండిరి, యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువ పశువుల మందలు. ఏ మందలు? ఈయన రాజండి, సొలొమోను అంటే రాజు. పశువుల మందలు ఎందుకు అబ్బా అని నేను అనుకున్నాను. కానీ అతను ఏమనుకున్నాడంటే, ఏ వ్యాపారం చేస్తే ఎక్కడ లాభం వస్తుందో మనకి ఏం తెలుసు, కాబట్టి అన్ని వ్యాపారాలు చేసి చూడాలనుకున్నాడు. ఇటు వ్యవసాయం, అటు పశువుల మందలు, గొర్రె మేకల మందలు. మళ్ళా మంద కాదండి, మందలు బహు విస్తారం అంటే ఎంత దూరం చూసినా ఆయనమే ఉండాలా. నా కొరకు నేను వెండిని బంగారములను రాజులు సంపాదించు సంపదను. మళ్ళా ఈ దేశంలోనే కాదు, ఇస్రాయేల్ దేశంలోనే కాదు, మళ్ళీ ఆయా దేశాల్లో ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయంటే అక్కడికి కూడా వెళ్ళిపోయాడట సంపాదించుకోవడానికి. ఆయా దేశాలలో దొరుకు సంపత్తును కూర్చుకుంటిని నేను. మళ్ళా ఎందుకంటే బాగా డబ్బు ఉంది కాబట్టి బోరు కొడితే కాస్త పాటలు పాడేవాళ్ళు ఉండాలి. ఇప్పుడంటే మనకు బోరు కొడితే సెల్ ఫోన్ ఉంది చేతిలో, ఏదో పాట పెట్టుకుంటాం. అప్పట్లో ఆయన వాళ్ళు అలా కాదు, రాజులు అంటే గాయకులను పెట్టుకునేవాళ్ళు. గాయకులను గాయకురాండ్రను మనుషులు ఇచ్చయించు, ఈ ప్రపంచంలో మనిషి దేనైతే కోరుకుంటాడో ప్రతి దానిని సంపాదించాడటండి. మనుషులు ఇచ్చయించు, ఇచ్చంటే కోరిక, మనుషులు కోరుకునే ప్రతి సంపద మొత్తం సంపాదించుకొని బహుమంది ఉపపత్నులు. మళ్ళీ ఇక్కడ కూడా రాజీ లేదు, భార్యలు కూడా ఎక్కువ మందే. ఏమంటే సంపాదన బోళ్ళంతా మళ్ళా బహుమంది ఉపపత్నులు. నాకు ముందున్న యెరూషలేమునందున్న వారందరికంటే నేనే ధనములు ఎక్కువ ఘనతను సంపాదించాను, ఘనుడనై అభివృద్ధి పొంది తిని. ఏమండి ఎన్ని సంపాదించాడండి, ఎన్ని సంపాదించాడండి. ఇవన్నీ సంపాదించేసరికి ఈయనకు వయసు అయిపోయిందండి. చాలామంది చూడండి, ముసలితనం వచ్చి రేపు మాపు చేస్తామన్నంత వరకు ఏదో ఒకటి వ్యాపారం చేసి సంపాదిస్తానే ఉంటారండి. ఒక ఆయన వ్యాపారం చేస్తున్నాడు, రేపు మాపు చనిపోయేటట్టు ఉన్నాడండి. నేను వెళ్ళిపోయి, తాతగారు ఈ వయసులో ఇలాంటి పరిస్థితులు ఊగుతున్నావు అటు ఇటు అవసరమా అంటే, మరి ఎట్లండి విజయరావు గారు, ఉన్నంతకాలం మనం ఏదో ఒకటి చేయాలా, సంపాదించుకోవాలి. సంపాదించి ఏం చేస్తున్నావు మరి? అక్కడ పెట్టిపోవడమే కదండి, చూసుకోవడానికి తప్ప దేనికి ఉపయోగపడదట. 11వ వచనంలో ఈయన అన్నాడు, ముసలితనానికి వచ్చిన తర్వాత, చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత దానికోసం ఆలోచిస్తున్నాడండి. అప్పుడు ఇవన్నీ సంపాదించాడు, వయసంతా అయిపోయింది, చివరిలో నేను చేసిన పనుల వల్ల నాకేమైనా లాభం ఉందా, ఎంత సంపాదన ఉందని చెప్పి అన్నీ చూసుకుంటూ ఆలోచిస్తున్నాడండి. ఏం జరిగిందో చూడండి. అప్పుడు నేను ఇదంతా సంపాదించుకోవడానికి చేసిన పనులన్నీ
వాటి కొరకు నేను పడిన ప్రయాసమును ఒక్కసారి నిదానించి ఆలోచిస్తే ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయంటే వ్యర్థమైనవి, ఉపయోగము లేనివి, వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడింది నాకు. ఆ సూర్యుని క్రింద లాభకరమైనది ఏదియు అంటే ఇవే ఇన్ని సంపాదించాడు ఇవి లాభం కాదా? ఏమండి ఇప్పుడు సంపాదించిన పశువుల మందలు ఇప్పుడు సంపాదించి మనం ఏమనుకుంటాం ఎంత లాభం, ఎంత సంపాదించాను, ఎంత లాభం సంపాదించాను. కానీ ఆయన అన్నాడు అసలు ఇది లాభమే కాదు, ఇది లాభం కాదు. సూర్యుని క్రింద లాభకరమైనది ఏదియు నాకు లేనట్టు నాకు కనబడెను. చూసారా గాలి కొరకు ఒకడు ప్రయాసపడినట్టుగా ఉందట. ఏం తిరిగాడండి బాబు, ఎక్కడ పడితే అక్కడ తిరిగాడు, ఏదంటే అది సంపాదించుకున్నాడు, అయిపోయిన వయసు. అందుకే ఈ ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ అంటాడు వ్యర్థము వ్యర్థము సమస్తము. ఎన్ని వ్యర్థాలు పెట్టాడు తెలుసా? 5 సార్లు పెట్టాడు. అసలు దీన్ని ప్రారంభించడమే, ఈ ప్రసంగి గ్రంథాన్ని ప్రారంభించడమే వ్యర్థం అనే పదాలతో ప్రారంభించాడు. అంటే సంపాదన అంతా వ్యర్థమేనా? వ్యర్థమేనండి. ఏంటండి వ్యర్థమేముందండి? మేమింతగా సంపాదించుకుంటున్నాం అని మీరు అనుకుంటున్నారా? అంతా వ్యర్థమైపోయేది ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయానికి రండి. ఏం చెప్తున్నాడు చూడండి, 5వ అధ్యాయం 11వ వచనం నుండి. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారును మీరు బాగా సంపాదించండి. ఇంటికి ఏ పొద్దు చూసినా బంధువులు వస్తానే ఉంటారు, వస్తుంటారు పోతుంటారు. బాగా సంపాదించిన వాళ్ళ ఇంట్లో అబ్బో ఎప్పుడు చూసినా బంధువులేనండి. ఒక ఆయన అన్నాడు బంధువులంటే బంధువులు కాదండి, వీళ్ళంతా రాబంధువులండి అని అన్నాడు. బంధువులంటే బంధువులు కాదండి, వీళ్ళంతా రాబంధులు. రాబంధులు ఏం చేస్తాయి? పీకు తింటమే. బాగా ధనం సంపాదిస్తే ఏముంది? వచ్చేటప్పుడు 4 జతలు బట్టలు సర్దుకొని వస్తారు బంధువులు. అదే నీకు ఒక గది ఉండి ఒకటే మంచం ఉండి ఒకటే కంచం ఉంది అనుకోండి, వచ్చేటప్పుడే మళ్ళీ 8 గంటలకు తిరుగు ప్రయాణం కట్టాలా అని చెప్పి ఆలోచించుకొని వస్తారు. అదే నువ్వు పెద్ద బిల్డింగ్ కట్టేసి 4 బెడ్రూములు అన్నీ కూడా సిద్ధం చేసావనుకోండి, వచ్చేవాడు 4 జతలు పెట్టుకొని వస్తాడు. ఎందుకంటే వాడి దగ్గరకు పోతే 4 గదులు హ్యాపీ, శుభ్రంగా తినడానికి ఏ కొరతలు లేవు. చూసారా ఏమండి, ఆస్తి ఎక్కువైన ఎడల తినేవాళ్ళు, భక్షించేవాళ్ళు అంటే తినేవాళ్ళు కూడా ఎక్కువైపోతారట. కన్నులారా చూసుకోవటానికే తప్ప ఆస్తిపరునికి తన ఆస్తి వలన లాభమేమీ లేదట, ప్రయోజనమే లేదట. ఇదేంటండి, చూసుకోవడానికేనట. బాగా చూసుకోండి అమ్మా, మీ ఇల్లు బాగా చూసుకోండి. ఇంకా 4 రోజుల తర్వాత చూసే పని లేదు, వదిలిపెట్టి పోవాలి ఇల్లు. బాగా చూసుకోండి మీ పొలం కూడా, ఒకసారి రేపు పోయి చూసుకోండి రండి. పొలాలు కూడా చూసుకోండి, మీ ప్లాట్లన్నీ చూసుకోండి. మరి నగలు కూడా ఎక్కడ పెట్టావు అది కూడా చూసుకో ఒకసారి. ఇక వదిలిపెట్టి పోవడమే, బాగా సంపాదించడం అక్కడ పెట్టిపోవడమే తప్ప అది మన వెంట వచ్చేది అస్సలే కాదు. ఏమండి, మన మెళ్ళలో ఉన్నవి కానీ, మన వేళ్లకు ఉన్నవి కానీ, మన చేతులకు ఉన్నవి కానీ, ఇంట్లో బీరువాలు ఉన్నవి కానీ ఏమండి ఎక్కడున్నవైనా మన వెంట వచ్చేవి కావు. చదవండి, ఇంకా చదవండి. కష్టజీవులైతే కొద్దిగా తిన్నా ఎక్కువగా తిన్నా సుఖమైన నిద్ర, అంటే గొడకలు పెట్టుకుంటారు కష్టజీవులు. శుభ్రంగా అవసరమైతే గాలి ఆడకపోతే ఆ డోరు తీసి, ఈ డోరు తీసి, వెనక తీసి, ముందు తీసి, మొత్తం తీసి హ్యాపీగా ఓ ఆస్వాదిస్తుంటాడు గాలిని. అదే ధనవంతుడైతే ఏ డోరు తీయటానికి వీల్లేదు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర కూడా పట్టదు. ఇక నిద్ర పట్టినప్పుడు ఎందుకండి, బోళ్ళంత ధనం ఉంది నిద్ర పట్టడం లేదు. మరి కష్టజీవులు కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా ఏమన్నా, అప్పుడప్పుడు 2 ముద్దలు ఎక్కువ తిన్నా కష్టజీవికి బ్రహ్మాండం అరుగుద్ది. ఇప్పుడు బాగా సంపాదించుకున్నాడు, తెలగ కష్టపడాడు కాబట్టి కొంచెం ఒక డోసు 2 ముద్దలు ఎక్కువైంది అనుకోండి, ఇక చూడండి మంచంలో తొర్లుతుంటాడు అటు ఇటు, అటు దొర్లి ఇటు దొర్లి, ఏం చేసి ఆ ట్యాబ్లెట్ వేసుకొని ఈ ట్యాబ్లెట్ వేసుకొని, ఎంత ఇబ్బంది అండి. అంటే ధనం ఉంది కానీ తినే భాగ్యం కూడా లేదండి. చాలామంది సంపాదిస్తుంటారు చూసారా వాళ్ళండి, సంపాదనే ధ్యేయం ఏం చేస్తారండి, కనీసం పిల్లలకు కూడా ఖర్చు పెట్టరండి, వాళ్ళు కూడా తినరండి, వాళ్ళు కూడా తినరండి. ఎప్పుడు చూసినా ఒక ఆయన నాకు తెలుసండి, బాగా ధనం ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం బాగా సంపాదించాడు. ఎప్పుడు చూసినా ఇంట్లో చేసావా ఈరోజు ఏం పచ్చడి అని అడుగుతాడంట ఆయన.
ఇంటికి రాగానే ఏం పచ్చడి, ఒకవేళ పొరపాటున ఏదైనా మాంసం తీసుకొచ్చి వండింది అనుకోండి భార్య, ఇంతే సంగతి. ఆ రోజు అసలు ఉరుములు మెరుపులు ఇంట్లో. నీకు అర్థం కావట్లే అసలు డబ్బు సంపాదించడం, నీకేం తెలుసు దాని విలువ? నీకు తెలియదు, బాగా తిను చావు. మరి ఎందుకయ్యా ఇదంతా అంటే సంపాదించుకోవాలా, తినండి కష్టజీవులు చూడండి. కొద్దిగా తిన్నా లేదని ఎక్కువ తిన్నా హ్యాపీ, ఎక్కువ తిన్నా ఎందుకంటే కష్టజీవి కాబట్టి అరిగిపోద్దు దొరికినే. కానీ ధనవంతునికి తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టడం లేదట. సూర్యుని క్రింద మనసునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచితిని. అదేంటంటే ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనం. చూసారా ఆస్తి వలన నష్టం ఏంటో చూడండి. లాభాలు ఉన్నాయి అనుకుంటున్నారా, దాని వలన ఎన్ని నష్టాలు ఉన్నాయండి. ముందేం చూసాం, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ఎందుకంటే బాగా ధనం ఉంది కదండి, పాడైపోతాడు. ఆ తర్వాత ఈ ధనం ఏం చేస్తుంది, రెండవది నెమ్మది లేకుండా చేస్తుంది, మూడవది తనను నాశనం చేస్తుంది. నాకు తెలిసి ఇక్కడ గట్టు భీమవరం, ఏమంటే భీమవరంలోకి దొంగలు వచ్చారండి. ఎవరు లేని చూశారు దొంగలు, ఒక ముస్లాం వాళ్ళలో మంచి నక్లెస్ ఉంది, వెళ్ళిపోయారు సరాసరిగా. ఇస్తావా ఇవ్వండి నేను ఈయన అనగానే ఒక ఈటీ వేశారంట దెబ్బ కొట్టగానే, ఇదిగో అయ్యా తీసుకో అన్నదండి, ఇదిగో తీసుకో. ఏమండి తీసుకోమని ఇచ్చింది, కొడుకు ఎక్కడో ఉన్నాడని చెప్పి పేద కేకేసిందంట. రోగలు మనం తీసుకుని అక్కడ గట్టి వేసాడు వాడు, అయిపోయింది ఆ క్యాక్ కూడా లేకుండా పోయింది. ఇప్పుడు నీ ధనమే నేనేం చేసింది, నీ బంగారమే నేనేం చేసింది, నా బంగారము అంటున్నావు, అదే నీ ప్రాణం తీసే బంగారం. నలుగురు స్నేహితులండి, ఒక ధనవంతుడు వ్యాపారవేత్త ఆయన, అసలు శరీరం మీదనే బోల్డ్ అంత బంగారం అండి, ఎక్కడో కాదు నందిగామ దగ్గరలో. ఏమండి స్నేహితులు అని చెప్పేసి ఎక్కించుకుంటే కారు కొంత దూరం వెళ్ళిన తర్వాత చాలా దూరం నుంచి వస్తున్నారట వాళ్ళు. ఏమన్నా పొలాల్లోకి తీసిపోయి విపరీతంగా కొట్టి మొహం అంతా కూడా చేత కొట్టేసి ఆ ఒంటి మీద ఉన్న బంగారం తన దగ్గర ఉన్న డబ్బు అంతా లాక్కొని వెళ్ళిపోయారు. ఆ పోలీసు వారు ఎంక్వైరీ చేస్తే అందులో తేలింది ఏంటో తెలుసా, ముఖ్య స్నేహితులు ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారు. మనం అంటుంటాం అప్పుడప్పుడు వీడు నాకు క్లోజ్ ఫ్రెండ్ అండి అని, వాడే నేను క్లోజ్ చేసే ఫ్రెండ్, ఏదో రోజు నేను క్లోజ్ చేస్తాడు. ఏం చదివండి అక్కడ, ధనమును ధనం ఏం చేసింది, మాట చదవమ్మా, అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని నాశనం ప్రాణం మీద తెచ్చుకుంటాడట. ఏమంటే ధనం సంపాదించుకుంటున్నావే కానీ ఎప్పుడు పోతామో, ఎవడు లేపేస్తాడో మనకి తెలియదు, ఎప్పుడు చస్తామో తెలియదు. ధనము మనలను నాశనం చేస్తుంది, ధనము నెమ్మది లేకుండా చేస్తుంది, ధనమును నమ్మితే అది నిన్ను పాడు చేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా దాన్ని నమ్మకండి, చూసుకోవడమేనట, కళ్ళారా చూసుకోవడమే తప్ప ఆస్తి పరునికి తన ఆస్తి వలన లాభమే లేదట. చూసుకోవడం బాగా లెక్క పెట్టుకోవడం, అప్పుడప్పుడు రాత్రుల్లో కొంతమందికి డౌట్ వస్తే ఏదైనా శబ్దమైందనుకోండి, అవసరమైతే బీరువా దగ్గర పెట్టి టకటక లెక్క పెట్టుకొని ఇదే సరిపోతుంటుంది. ఒకడైతేనండి బీరువా దగ్గరే మంచం వేసుకుంటాడండి. ఇక ఏదండి ప్రశాంతత, ప్రశాంతత లేదు. చూసుకోవడం అక్కడ పెట్టడం వెళ్ళిపోవడం, వాటి కోసం వెనకొన్నోళ్ళు కొట్టుకు చేస్తారు ఏమి లేదు. అంటే వీళ్ళందరికీ కొట్లాటలు పెట్టడానికే నువ్వు తిని తినక సంపాదించావన్నమాట. చూసారా ధనం ఏం చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది. యిర్మీయా గ్రంథం 17:11 చదువుతారా, న్యాయ విరోధముగా ఏమండి న్యాయబద్ధంగా సంపాదించుకుంటే పర్లేదండి, న్యాయ విరోధముగా సంపాదిస్తారు కొంతమంది. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకుని వాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. వాడిది కాదు ఇది, ఎవరిదో కొట్టేశాడు, వాడు సగము ప్రాయములోనే వాడు దాన్ని విడవలసి వచ్చును అంటే లేపేస్తారా బిడ్డ అన్నాడు దేవుడు. ఎవరిదో దోచుకుంటావా నీవు, అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తావా, సగం ప్రాయంలోనే పోతావు అంటున్నాడు.
సగం ప్రాయం అంటే ఈ ఆస్తి ఏమండి మనిషిని పూర్తిగా కూడా బ్రతకకుండా చేస్తుందండి సగం ప్రాయములోనే మానవ జీవిత కాలం ఎంత 60 70 ఇక అందులో సగం అంటే మీరు ఆలోచించుకోండి వెళ్ళిపోతాం వద్దండి ధనం వల్ల చాలా నష్టం ఉంది ప్రియమైన దేవుని పిల్లారా సామెతల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం సామెతల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం ధనము గల వానికి స్నేహితులు అధికముగా ఉంటారట ధనము గల వాళ్ళకట స్నేహితులు బాగా ఎక్కువ ఉంటారట దరిద్రుడు తన స్నేహితులు ఉన్న స్నేహితులను కూడా ఏం చేసుకుంటారట పోగొట్టుకుంటారట చూసారా ధనము గల వానికి స్నేహితులు అధికం అసలు మనం పిలవాల్సిన పని లేదు స్నేహానికి రమ్మని వాళ్ళే వస్తుంటారు మన దగ్గరికి బెల్లం ఉన్న చోటకట ఈగలు వస్తూ ఉంటాయట మన దగ్గర డబ్బు ఉందనుకోండి ఎవడో ఒకడు వచ్చి పోతానే ఉంటాడు ధనము గల వారికి స్నేహితులు అధికం దరిద్రుడు తన స్నేహితులను ఉన్న స్నేహితులను కూడా పోగొట్టుకుంటాడు యోబు ఎంత ధనవంతుడండి యోబు గారు మామూలు ధనవంతుడు కాదండి యోబు గారు ఊజు దేశంలో నిజంగా ఆ తూర్పు దేశాలలో ఆ దేశంలో ఆ ఊజు దేశంలో ఆ యోబు అంత ధనవంతుడు అసలు ఆ తూర్పు దేశాల్లో ఆ కాలంలో ఎవ్వరు లేరటండి యోబు గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది చూడండి ఊజు దేశమందు యోబు అను మనుషుడు ఒకడు ఉండెను ఏ దేశం ఊజు దేశంలో యోబు అనే ధనవంతుడు ఉన్నాడట అతడు యదార్థవర్తుడును యదార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరియా అతనికి 7000 గొర్రెలను 3000 ఒంటెలను 500 జతల ఎడ్లును బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను చూసారండి తూర్పు దిక్కు జనులందరిలో ఇక అతనికంటే గొప్పవాడే లేడటండి అంటే ఎంత ధనవంతుడండి ఎంత ధనవంతుడండి అయితే అపవాది శోధనలో దేవుని పరిశోధనలో తనకున్న ధనాన్నంతా పోగొట్టుకున్నాడండి ధనాన్నంతా పోగొట్టుకున్నాడు ధనము ఉన్నప్పుడు స్నేహితులు చాలామంది ఉన్నారు ఏమండి అతనికి ఆస్తి పోయి ఆరోగ్యం పోయినప్పుడు కూడా కొంతమంది స్నేహితులు వచ్చారు కదా వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి యోబు గారి స్నేహితులు వచ్చి నువ్వేదో తప్పు చేసి ఉంటావు నువ్వేదో అపకారం చేసావు అందుకే నీకు ఇలా జరిగిందని వేధించిన స్నేహితులు ఉన్నారు జోఫరు బిల్దదు ఏమండి ఇలాంటి స్నేహితులు కొంతమంది మనకి కనబడతారు అమ్మా ఎలీఫజు లాంటి వాళ్ళు అంటే చాలా మంది వాళ్ళేనా ఇంకా చాలా మంది స్నేహితులు ఉన్నారు వీళ్ళంతా కూడా ఏమండి ఆస్తి పోయిన తర్వాత అతన్ని ఏం చేసి వదిలిపెట్టారో తెలుసా ఒకసారి 19వ అధ్యాయం ఎంత ఆస్తిపరుడు అసలు ఆ తూర్పు దేశాలలోనే లేడంట అంత ఆస్తిపరుడు బోలెడంత మంది స్నేహితులు బోలెడంత మంది బంధువులు వచ్చిపోయేవాళ్ళు ఏమండి బోలెడంత మంది ఆయన దగ్గర నిజంగా ఆయన దగ్గరకు వచ్చి మరి అతని సహాయాన్ని అడిగేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ రోజుల్లో తర్వాత దురదృష్టవశాత్తు ఇదంతా పోగొట్టుకున్న తర్వాత ఏం జరిగిందో చెప్తున్నాడండి ఆయనే 19వ అధ్యాయం 14వ వచనం 19:14 మనుషులు చూడండి ఎలాంటి వాళ్ళు నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు అంటే రావట్లేదంట ఆస్తి పోయింది ఇప్పుడు వాళ్ళు కూడా రావట్లేదు మరి బంధువులు ఆస్తి ఉన్నప్పుడు ఎలా వస్తారని చదువుకున్నాం ఏమండి ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారు కూడా ఎక్కువ మంది అన్నాడు కదా అంటే ఆస్తి బహు ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారు మరి ఎవరా భక్షించేది బంధువులు అంటే బంధువులు ఫుల్గా వచ్చారన్నమాట ఇప్పుడు బంధువులు రావట్లేదంట అప్పుడెందుకు వచ్చారు ఇప్పుడు ఎందుకు రావట్లేదు అప్పుడు ఉంది ఇప్పుడేమీ లేదు అసలు మొత్తం పోగొట్టుకున్నాడు కదండి ఆస్తులన్నీ పోయి ఆరోగ్యం పోయింది ఇప్పుడు ఎవరు తలెత్తి చూడట్లేదండి ఆయన వైపు నా ప్రాణ స్నేహితులు నీకు మేము ప్రాణ స్నేహితులు అని చెప్పారు వాళ్ళు కూడా ఏమైపోయారట మరిచిపోయారట నా ఇంట దాస దాసీ జనులు నన్ను అన్నినిగా ఇంచుతున్నారు ఎవరయ్యా ఈయన అన్నట్టుగా చూస్తున్నారట ఒకప్పుడు దాసదాసీలే నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను
నేను నా పనివాణిని పిలువగా ఒకప్పుడు ఏంటి సార్ అన్నాడు. ఒకప్పుడు ధనం ఉన్నప్పుడు పనివాణి పిలిస్తే ఏంటయ్య గారు ఏంటి ఏంటి పరుగులు తీశాడు. ఇప్పుడు వాడు పిలిచినా పలకట్లేదంట. ఏమండి పనివాణ్ణి పిలిస్తే వాడు పలకటం లేదట. పలకకపోగా ఈయన ఏం చేయాల్సి వచ్చింది? బ్రతిమాలుకోవలసి వచ్చిందట. రారా కొంచెం నాకు సహాయం చేయరా లేవలేకపోతున్నానని. నా ఊపిరి నా భార్యకు కూడా ఏమైపోయింది? ధనం ఉన్నప్పుడు చూడండి భార్యలు ఎంతగా ప్రేమిస్తారు. బా ఎంత మంచి భర్తవండి మీరు, మీరెంత మంచి భర్తలండి. అబ్బా నా అదృష్టం అండి, ఎంత మంచి ధనం ఉన్నవాడికి దొరికాను నేను. ఇప్పుడు మొత్తం పోయేసరికి ఊపిరి అసహ్యం అంటే వాసన వస్తుంది, పక్క గుచ్చో అంటుంది అన్నమాట. దూరం వెళ్ళు, దూరంగా జరువు, దగ్గరకు రాకు. ధనం ఉన్నప్పుడు ఓ పడి 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 మీద పడి ముద్దులు పెట్టేసుకుంటారు. మరి ఇప్పుడు దూరంగా ఉండు, అసహ్యం. నాకు అసహ్యం వేస్తుంది ఎందుకంటే రోగం కదండి, భయంకరమైన రోగం. అరికాలు మొదలుకొని అన్నిటి వరకు కురుపులు, చెల్ల పెంకు పెట్టి గోకున్నాడు. భయంకరమైన పరిస్థితి. ఇంకా ఎంత వాసన కొడుతున్నాడో చూడండి. భార్య కూడా అసహించుకుంటుందట. నేను కనిన నా కుమారులు కూడా నా వాసన చీ పో అంత దూరంలో ఉండి అంటున్నారు. ఒకప్పుడు ఐ లవ్ యూ డాడీ బా అన్నీ మీరు మీరు వాళ్ళు అడిగిందల్లా తీసుకొచ్చి పెడుతుండండి. మా నాన్నంత మంచోడు ప్రపంచంలో ఎవరు లేరు. ఇప్పుడు డాడీ ఏమైపోయాడు? అసహ్యం అయిపోయాడు. ఇదండి ధనం లేకపోతే జరిగే పరిస్థితి. ఏమంటే ధనం ఉన్నప్పుడు ఎలా ఉంటారు, ధనం లేనప్పుడు ఎలా ఉంటారు చూడండి మనుషులు. ఇంకా చూస్తే కింద చాలా మాటలు ఉన్నాయి. చిన్న పిల్లలు కూడా నన్ను అసలు మా దగ్గరికి రాకు అంటున్నారట. ఇంత భయంకరమైన పరిస్థితి చూడండి. ఒకప్పుడు తల ఎత్తుకుని సమాజంలో తిరిగాడు, ఎంత విలువ ఉంది, ఎంత ధనం ఉంది, ఎంతమంది వచ్చిపోయేవాళ్ళు. ఈరోజు ఎవరైనా వస్తున్నారా? మీరు కూడా నండి ధనం కలిగి ఉన్నప్పుడు ఎంతమంది వస్తుంటారో మన ఇంటికి. అంత పోతేనండి మనవారే మనం, మన వాళ్ళు అనుకున్న వాళ్ళే మన ఇంటికి రావడానికి ఇష్టపడరండి. దాన్ని నమ్మకండి ప్రియమైన దేవుని పిల్లారా. ఎంత భయంకరమైన పరిస్థితులకు తీసుకెళ్తుంది. కనుక ధనాన్ని నమ్ముకోకండి. బైబిల్లో మరొక మాట ఉంది చూద్దాం. 49వ కీర్తన 6వ వచనం చూడండి. 49వ కీర్తన 6-7 వచనాలు మీరు చూడగలిగితే ఒక మాట వ్రాయబడింది ప్రియులారా. తమ ఆస్తియే ప్రాపకము అంటే ఇది మాకు ఎప్పుడు ఉంటుంది, పర్వాలేదు మమ్మల్ని కాపాడుతుందని అనుకుంటే ఆ తమ ధనపు విస్తారతను బట్టి పొగుడుకొని వారికి నేను ఎలా భయపడవలను? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుణ్ణి విమోచించలేదు. చాలా విమోచించలేడు. చాలామంది అంటారు బ్రదర్ నేనున్నాను నాకు ధనం ఉంది ఏం పర్లేదు నేను కాపాడుతా అంటాడట. కానీ తన సహోదరుణ్ణి ఆ ధనవంతుడు విమోచించలేడు, కాపాడలేడు, రక్షింపలేడు, రక్షింపలేడు. నీ ధనమే నిన్ను రక్షించలేదు. అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలండి. యోగు గారు భయంకరమైన పరిస్థితులకు వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? తల్లి గర్భములో నుండి నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిన ఎక్కడికి వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. ఏమండి మన ఒంటి మీద కూడా ఏముండవండి. చనిపోయిన తర్వాత ఒక కార్యక్రమం ఉంటుంది. ఏంటి? స్నానం. నాకు చాలా కాలం ఆ స్నానం ఎందుకు అర్థం కాలేదండి. ఏదో చేయించాలేమో అని అనుకునేవాడిని. కానీ కొంతకాలం తర్వాత నాకు ఎలాంటి ప్రశ్న నాలోకి వచ్చిందంటే ఇప్పుడు ఎలాగో వాడిని తీసుకుపోయి గోతులను కదా మట్టిలో పెట్టేది, మరి మట్టిలో పెట్టేవానికి స్నానం ఎందుకు చేయించాలబ్బా అని అనుకునేవాడిని నేను. కానీ ఈ మధ్యనే నాకు అర్థమైంది ఇది స్వార్థపూరితమైన స్నానం. ఒంటి మీద నగలుంటాయి కదండి, వాటన్నిటిని కొట్టేయాలంటే తెలివిగా స్నానం పెట్టాలి అక్కడ. అప్పుడు కుర్చీ మీద శవాన్ని కూర్చోబెట్టి షాంపూలు తీసుకురండి, కుమ్మడి వేల పులుసులు తీసుకురండి అని చెప్పి తల మీద పోయండి అంటుంటే ఏ రోజు అంటుకోనోడు కూడా తల్లిని ఆ రోజు షాంపూ పోసి తలరుద్దుతుంటాడు ఏడ్చుకుంటా. దొంగేడుపులు ఇవన్నీ. ఇక ఆ తర్వాత అమ్మలక్కలు పక్కన ఉంటారు కదండి పెద్దవాళ్ళు, ఆ ముక్కు దగ్గర నుంచి ఒలవటం మొదలు పెడతారండి. ఇది కూడా పెద్దవాడు తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకోపో, ఆ తర్వాత మెళ్ళది ఇది కూడా తీసుకొని పెట్టుకోపో, అక్కడ మొత్తం తీస్తుంటారండి. అంటే తెలివిగా ఎవరికి అనుమానం రాకుండా ఈ స్నానం పెట్టి మొత్తం దోసేసుకుంటున్నారండి.
చూసారా, చనిపోగానే తల్లి దగ్గరకు వచ్చి ఆ ఒంటి మీద నేను తీసుకుంటుంటే ఏమంటారండి, వీడికి అసలు తల్లి అంటే ప్రేమే లేదని అంటారని ఈ మంగళ స్నానం ఒకటి పెట్టి శుభ్రంగా నిలువు దూపిడి మొత్తం కొట్టేయడానికేనండి స్నానం, శుభ్రంగా మొత్తం తీసేసి శవాన్ని తుడిచేసి అబ్బా ఏమీ లేని శవాన్ని ఏమీ లేకుండా చేసి శుభ్రంగా నైస్గా అక్కడ పెట్టి ఒక దండ వేసి దండం పెట్టి జంప్ అయిపోతారండి వీళ్ళు. చూసారా, ఆ మధ్య తల్లి చనిపోయిందన్న వార్త తెలియగానే దూరం నుంచి ఒక కూతురు వచ్చిందండి, నన్ను పిలిచారు అక్కడికి భూస్థాపన కోసం. నేను ఇలా అక్కడ నిలబడతానని ఏంటి ఇక్కడ తంత ఏం జరుగుద్దా అని ఆ కూతురు రావడం రావడమే ముసుగు తీసి మెడ చూస్తుంది తల్లి మెడ. ఈ మెళ్ళలో నక్లెస్ లేదు, ఇంకా గట్టిగా వస్తుంది అమ్మమ్మ అనుకుంటే వస్తుంది, ఇంకా అసలు సౌండ్ పెంచి. నాకు అర్థం కావట్లేదు, ఇప్పటివరకు ఒక రేంజ్లో ఏడిచినా ఈ మెడ చూసి ఇంకా ఏడుస్తుంది గట్టిగా అనుకున్నాను. ఆ తర్వాత భూస్థాపన అయిన తర్వాత ఇంటికి రాగానే వాళ్ళు అన్నను, ఏంట్రా ఏం చేసావమ్మ మెళ్ళలో నక్లెస్ అంటే, నాకు అప్పుడు అర్థమైంది ఈ ఏడుపులన్నీ దానికోసమేనా, ఆ నెక్లెస్ కోసమే అనుకుంటే ఎంత పెద్ద ఏడుపు ఏడిచింది అనుకున్నానండి. పెద్ద గొడవ చేస్తుందండి భూస్థాపన అయిపోయిన తర్వాత. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా, మన ధనము మన వెంట వచ్చేది కాదు, మన ధనము మన వెంట రాదు. ఏమండి, మన ధనము మనల్ని విమోచింపలేదు, విడిపించలేదు, విడిపించలేదు. ధనము గలవాడు తన సహోదరుని విమోచించలేడు. ఏం పర్లేదు తమ్ముడా నేనున్నానంటాడట, ఉట్టిదే నేనున్నానంటాడు, రేపు ఆయనే ఉండడు. అవునా, ఏదో అన్న ఉన్నాడట మనల్ని కాపాడతాడట అని చెప్పేసి తెల్లారిపోతే అన్నయ్య లేడు అక్కడ, విమోచించలేడు. మరొక మాట చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం, ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. ఉగ్రత దినమందు, దేవుని ఉగ్రత దిగిన రోజున నీ ఆస్తి నిన్ను రక్షించలేదు. ఏం చెప్పాడండి అక్కడ, ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కరకు రాదు, నిన్ను కాపాడలేదు అది. మరి ఏం కాపాడుతుంది, నీతి మరణము నుండి నిన్ను రక్షిస్తుంది. ఎంతమంది చనిపోతున్నారండి, మరి వాళ్ళ ఆస్తి వాళ్ళని కాపాడగలుగుతుందా చెప్పండి. సినిమా యాక్టర్లే కాదండి, రాజకీయ నాయకులు ఎంతమంది అండి, ఒక ఇందిరాగాంధీ, ఒక ఎన్టీ రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళంతా మా బాగా ఆస్తిపరులండి. ఎన్ని తరాల వాళ్ళు తిన్నా తరగని ఆస్తిని సంపాదించుకున్నారండి, కానీ వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. వాళ్ళ ధనాన్ని వాళ్ళు తీసుకొని పోలేదండి, అది మనిషిని మరణము నుండి కాపాడలేదు, మరణము నుండి రక్షింపలేదు. ఉగ్రత దినమున నీ ఆస్తి నీకు అక్కరకు రాదు. అందుకే ఒక సలహా చెప్పాడు, అదే సామెతలు 23:4 చూడండి, సామెతల గ్రంథం త్వరగా 23వ అధ్యాయము 4వ వచనం నుండి చూడగలిగితే, ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, నీకు ఒకవేళ దాన్ని సంపాదించాలనే అభిప్రాయం ఒకవేళ కలిగినా, మరి మీరనుకోవచ్చు అది ఎలాగండి, మరి సంపాదించుకోకపోతే పిల్లలు ఎలాగండి, మా కుటుంబం ఎలాగండి, సంపాదించు నీ కుటుంబం వరకు ఆలోచించుకో, పరిధి దాటి ఆలోచిస్తుంటారండి చాలామంది. ఎంత ఉన్నా మనకు సరిపోద్ది ఈ జీవితాన్ని అనుకున్నా, ఈ జీవితానికి సరిపోద్దులే అనుకున్నా ఇంకా దానికి ఆరాట పడుతూనే ఉంటారండి సంపాదించుకోవటానికి. చాలు మాకిక చాలు, ఇక దేవుని పనులు చేద్దాం, దీన్ని దేవుని కోసం ఖర్చు చేద్దాం, మనం పరలోకానికి వెళ్ళిపోదాం, ఇది శాశ్వతం కాదు అని అనుకోవట్లేదండి, అనుకోవట్లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆస్తి సంపాదించుకునే అవకాశం దేవుడే ఇస్తాడండి, కానీ ఆ ఆస్తిని నీకు ఇచ్చిన దేవుని కోసం నువ్వు ఏమైనా ఖర్చు పెట్టగలుగుతున్నావా? ఉగ్రత దినమందు నీ ఆస్తి నీకు అక్కడికి రాదు, దేవుడు మాత్రమే రక్షించగలడు. ఒకవేళ సంపాదించుకోవాలనే అభిప్రాయం వస్తే దాన్ని ఏం చేయమన్నాడు, మానుకొను, ఆ అభిప్రాయమును విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన ఎడల అది లేకుండా పోతుంది, నిశ్చయముగా అది రెక్కలు ధరించి, ఈరోజు నీ దగ్గర ఉంది రేపు ఇంకొకటి దగ్గర ఉంటుంది, దొంగలో చెతుకుని పోతే ఖాళీ, నీ దగ్గర ఉందని ఆనందపడుతున్నావు, ఎవడో చెతుకుపోతే ఇంతే సంగతి, ఎవడైనా మోసం చేశాడంటే ఇంతే సంగతి, అది రెక్కలు వచ్చి ఎగిరిపోయినట్లుగా
పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లుగా అది ఎగిరిపోతుంది. కాబట్టి అది శాశ్వతం కాదు. ధనము శాశ్వతం కాదు. ధనము అక్కరకు రాదు. ధనము విమోచించలేదు. ఉగ్రత దినమున నిన్ను కాపాడలేదు. ఉగ్రత దినమున నిన్ను కాపాడలేదు. చాలామంది అనుకుంటున్నారు మేము సంపాదించింది మమ్మల్ని కాపాడుతుందని. ఒకడండి, ఒక ధనవంతుని భూమి బాగా పండిందంట. అసలే ధనవంతుడు, మళ్ళీ ఇంకా బాగా పండిందంట. పండగానే పొలం దగ్గరికి వెళ్ళాడండి. ఆ పొలం అంతా చూసుకొని ఇంక కోత కోయలేదు, కొప్పు నూర్చలేదు, ధాన్యం ఇంటికి తెచ్చుకోలేదు. అదంతా పంట చూసుకొని కలలుగంటున్నాడు అన్నమాట. అంటే మనసులో ఊహించుకుంటున్నాడు ఏమని, బోలడంత ఆస్తి సమకూర్చేశాను, ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పండినటువంటి పంటకి ఉన్న కొట్లు సరిపోవు, వాటి స్థానంలో గొప్ప వాటిని కట్టించాలంటే గోదాము లాంటివి కట్టించేసి వాటిలో పోసుకొని ధాన్యమంతా నా ప్రాణంతో ఎలా చెప్పుకోవాలనుకున్నాడు. ఏమని చెప్పండి ఒకసారి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. అనేక సంవత్సరములకు సరిపడు విస్తారమైన ఆస్తి, ఆ లూకాసువార్త 12వ అధ్యాయం ఉంటుంది, చదవద్దులే తల్లి, విస్తారమైన ఆస్తి నేను మీకు సమకూర్చాను అంటున్నాడండి. తినుము త్రాగుము సుఖించుము. జ్ఞానం ఉందంటారా? ఇతనికి దేవుడు పెట్టిన పేరేంటో తెలుసా? వెర్రివాడా. చూసారా? వెర్రివాడా అంటే జ్ఞానము లేనివాడా. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, అడుగుచున్నారు. మరి నువ్వు సంపాదించినవన్నీ ఎవని వశమగును? సంపాదించాడు కానీ జ్ఞానం లేదండి. దావీదు గారికి జ్ఞానం ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడండి? ప్రాణంతో ఏం చెప్పాడు? ఈ ఇతను ఏం చెప్పాడు? ప్రాణంతో తినుము, నా ప్రాణమా తినుము, నా ప్రాణమా త్రాగుము, నా ప్రాణమా సుఖించుము. ఈయన మాటలు ఎలా ఉంటే జ్ఞానం కలిగిన దావీదు గారైతే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని, ఆయన జ్ఞానం గలవాడు. చూశారు? మరి ఇతను వెర్రివాడు, ఇతను వెర్రివాడు, అతను జ్ఞానం కలిగినవాడు. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు. దేవుని పిల్లలంతా అడుగుతున్నారు, నా పిల్లలంతా అడుగుతున్నారు. మరి నేను తీసేస్తే ఈ రాత్రి నీవు సంపాదించింది ఎవని వశమవుతుంది? ఎంతమందండి? జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి, కోట్లండి. ఎంత ఆస్తి ఉందో కూడా తెలియదండి. ఎంత బంగారం అండి, ఎన్ని విలువైన వస్తువులండి, ఎన్ని చీరలండి, ఎన్ని చెప్పులండి. ఒక మన షాపుల్లో పెట్టేస్తారు చూసారా, అన్ని చెప్పులండి. ఓరి నాయన అవన్నీ చూపిస్తుంటేనండి మతిపోతుంది. హాస్పిటల్కి వెళ్ళిపోయింది అనుకుని ఉంటుంది, నాకు బోల్డంత ధనం ఉంది, ఈ ధనం నన్ను కాపాడగలుగుతుంది అని. కానీ తన ధనము తనను కాపాడలేదు, వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అలెగ్జాండర్ ద గ్రేట్ అంటున్నాం కదా, ప్రపంచ పటం ముందు నిలబడి ఊహించుకునేవాడట, ప్రపంచంపైన నేను అధికారం సంపాదించాలని. ఒకరోజు దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు. ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలను జయించాడు, ప్రపంచంపై అధికారాన్ని సంపాదించాడు. ప్రపంచంలో ఉన్న దేశాల్లో 75% జయించాడట. అతనికి ప్రపంచ అధికారం అతని చేతులకు వచ్చేసింది. ఒకరోజు చలి జ్వరం వచ్చింది. నన్ను కాపాడండి బాబు అని చెప్పి గగ్గోలు పెట్టాడు. ఏమండి, జ్ఞానవంతులైన వైద్యుని పిలిపించుకున్నాడు. అనుకున్నాడు ఎంత పెద్ద వైద్యం, జ్ఞానవంతులు, జ్ఞానం కలిగిన వైద్యులు నా దగ్గరకు వచ్చారు, పర్వాలేదు నేను బ్రతుకుతాను అనుకున్నాడండి. కానీ ఆ వైద్యులు కూడా అతనికి సరైన వైద్యం అందించలేకపోయారు. ఇక నేను చనిపోతాను అనుకున్నప్పుడు, ఇక నా పని అయిపోయింది అనుకున్నప్పుడు ఆయన కొన్ని మాటలు చెప్పాడట. ఏమని, ఏమని చెప్పాడు? నేను ఎలాగూ చనిపోతాను గనక నన్ను, నేను చనిపోయిన తర్వాత నా పాడె ఎత్తుకుపోయేటప్పుడు, నా శవాన్ని తీసుకెళ్లేటప్పుడు ఒక పని చేయండి, నా శవాన్ని, నా పాడెని ఎవరు మోయాలంటే నాకు వైద్యం చేసిన ఈ డాక్టర్లే మోయాలి, శ్మశానం వరకు వీళ్ళే మోయాలి. అది చూసిన జనాంగం ఏమనుకోవాలి తెలుసా? డాక్టర్లు కూడా ఉండి అతని ప్రాణాన్ని కాపాడలేకపోయారని తెలుసుకోవాలి. ఆ తర్వాత మీరేం చేయాలంటే, ఇదిగో నేను సంపాదించిన ధనం, ఈ బంగారం, ఈ డబ్బు, ఇదంతా కూడా ఆ శ్మశానానికి తీసుకుపోయే దారిలో మొత్తం పరిచేయండి ఆ దారిలో అన్నాడట. అది చూసిన జనాంగం అంతా ఎంత సంపాదించిన ఈ ఆస్తి కూడా ఇతగాడిని రక్షించలేకపోయిందన్న సంగతి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ పాడెలో ఉన్న నా చేతులు ఇదిగో క్రిందికి అలా వేలాడవేసి తీసుకువెళ్ళండి, ఎందుకంటే ఉట్టి చేతులతోనే వెళ్ళిపోతానన్న సత్యం ఈ ప్రపంచానికి తెలియాలి.
ధనం మీద ఆరాటపడే ప్రతి ఒక్కడు ఈ విషయం తెలుసుకోవాలి. ఉట్టి చేతులతోనే వెళ్ళిపోతాను, నేను ఏమీ తీసుకువెళ్ళలేనన్న సత్యం ప్రతి ఒక్కడికి అర్థం కావాలని చెప్పాడటండి. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, అంత ధనం ఉంది, ఆ ధనం అతన్ని కాపాడలేకపోయింది. అధికారం ఉంది, కాపాడలేకపోయింది. వైద్యులు ఉన్నారు, జ్ఞానవంతులైన వైద్యులు, కాపాడలేకపోయారు. ఏది మనను కాపాడలేదు. అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. వెర్రి బాగులలాగా బ్రతకూడదండి మనం. వెర్రి వారి వల్ల మనం బ్రతకకూడదు. ఈ ధనంతో ఏం చేయాలి? మరి ఒకవేళ ధనం కలిసి వచ్చింది ఏం చేయాలి? ఆ ధనముతో మనం పరలోకాన్ని సంపాదించుకోవాలి. ఒక ధనవంతుడు యవనస్తుడట పరుగెత్తుకొని వచ్చాడండి యేసుక్రీస్తు దగ్గరికి. ధనవంతుడు ఏమండి, ఆ మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో కనపడతాడు మనకి. వచ్చి సాగిలపడి నిత్య జీవమునకు వారసున్నగుటకు నేనేమి చేయాలని అడిగాడండి. మంచి ప్రశ్న అడిగాడు, అడగవలసిన ఆయన్ని అడిగాడు. పరలోకం వెళ్ళాలని ఉందట, ధనం బాగుంది. అప్పుడు ఆయన అన్నాడు, ఆజ్ఞలు పాటించయ్యా అన్నాడు. చిన్నప్పటి నుంచే పాటిస్తున్నానన్నాడు. ఈయన సమాధానం చూడండి, ఈ ఆజ్ఞలు ఎప్పటి నుంచి పాటిస్తున్నాను? చిన్ననాటి నుండే. చదవద్దులే తల్లి, చిన్ననాటి నుండే పాటిస్తున్నాను అన్నాడండి. అయితే నీకొకటి కొదువుగా ఉంది. అన్ని ఆజ్ఞలు పాటించేవాడికి ఎన్ని కొదువులు ఉన్నాయి? ఒక్కటే. మనం ఏ ఆజ్ఞ తిన్నగా పాటించం, మనకి ఎన్ని కొదువులు పరలోకానికి వెళ్ళడానికి? ఒక ఆజ్ఞ పాటించి ఇంకొక ఆజ్ఞలో పల్టీ కొడతాం. ఆయన చిన్ననాటి నుండి అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాడంట. ఒక్కటే ఉందంట కొదువ. ఏంటా కొదువ? నీ ఆస్తి నమ్మి బీదలకు ఇచ్చేయి. నువ్వు నన్ను వెంబడించు, మళ్ళీ బీదలకు ఇచ్చేసి మళ్ళీ నువ్వు సంపాదించుకోవడం కాదు. నీ ఆస్తి నమ్ము, బీదలకు ఇవ్వు, నన్ను వెంబడించు, అప్పుడు నీకు పరలోకంలో ధనం కలుగును అన్నాడండి. నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడండి. ఎప్పుడైతే ధనాన్ని బీదలకు ఇమ్మన్నాడో ముఖమట చిన్నది, మరి అంతకుముందు పెద్దదైపోయింది. అంటే ఆజ్ఞలు పాటించమన్నాడు కదా. ఆజ్ఞలు ఏంటండి? దొంగతనం చేయొద్దు. అభా, ఆజ్ఞ ప్రకారంగా నేను దొంగతనం చేయటం లేదు. మురిసిపోతున్నాడు. వ్యభిచరించవద్దు. వ్యభిచారం కూడా చేయట్లేదు. అబద్ధ సాక్ష్యాలు అది కూడా లేదు. ఏది లేదు. అసలు ముఖం అంతా కళకళలాడిపోతుంది. ఈ లోపల బాంబు లాంటి వార్త. ఆస్తి నమ్మి బీదలకి ముఖం ఏమైపోయింది? ఎంతలావు అయిపోయిన ముఖం? ఇంత అయిపోయింది. చిన్న ముఖం వేసుకున్నాడట. అక్కడి నుంచి వెళ్ళిపోడండి, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఏంటి అర్థం? అర్థం ఏంటి? ఈ ధనం లేకపోతే నేను బ్రతకలేను. ఆ పరలోకం ఉందో లేదో ఎవడు చూసి వచ్చాడు? చాలామంది అంటుంటారు, ఆ పరలోకం ఉందో లేదో ఎవడు చూసి వచ్చాడు. కాబట్టి ఈ లోకం ఉన్నంతకాలం ఈ ధనం ఉంటే చాలు. వెర్రి బాగులోడు చూడండి, వెళ్ళిపోడండి. అంటే ఏం పోగొట్టుకున్నాడు? పరలోకం పోగొట్టుకున్నాడు. ఆ రోజు ఆయన అన్నాడు, ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని నాశనం తెచ్చుకోవడం వంటి ఇదే. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జను దూరడం చాలా సులభం అని చెప్పాడు. నేను ఒక ప్రశ్న అడుగుతానండి మిమ్మల్ని, అసలు ఆజ్ఞలన్నీ ఎందుకు పాటించాడండి ఇతను? ఆజ్ఞలు పాటిస్తే రూపాయి ఖర్చు లేదు కనుక పాటించాడు. ఇప్పుడు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చేసరికి ఇక నేను పెట్టనని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. చాలామంది చూడండి, క్రైస్తవుల్లో చాలామంది ప్రార్థన బాగా చేస్తారండి, సువార్త మాత్రం ప్రకటించరు. అది ఎందుకు చేస్తారు, ఇది ఎందుకు చేయరు చెప్పండి ఒకసారి. ప్రార్థన చేస్తే రూపాయి ఖర్చు లేదు, సువార్త ప్రకటిస్తే ఉన్న డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఎంత తెలివితేటలో మనకి. కాబట్టి ఒకటి మాత్రం ఫుల్, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రార్థన చేయండి, తప్పు అనట్లేదు నేను, చెయ్యాలి ప్రార్థన. కానీ సువార్త కూడా ప్రకటించాలి కదా మనం. సువార్త ప్రకటిస్తే పైసలు పోతాయి కనుక అది క్యాన్సిల్. ప్రార్థన అయితే విపరీతంగా చేస్తాం, ఎందుకంటే రూపాయి ఖర్చు లేదు. ఒకవేళ ప్రార్థనకు మోకరించిన ప్రతిసారి బీరువాలో కట్టమాయమవుతుందన్న నియమం పెడితే దేవుడు ఒక్కడ ప్రార్థన చేయడు. ఇది నిజం, నేను చెప్పగలను. ఎవండి ప్రార్థన చేయటానికి మోకరించిన ప్రతిసారి బీరువాలో కట్టమాయమైతే ప్రార్థన ఎవరు చేస్తారు? అంటే రూపాయి ఖర్చు లేదు కనుక చేస్తారనమాట. ఖర్చు అయ్యేవి అస్సలు చేయరు. మాలాంటి వాళ్ళు చేస్తున్నాను అనుకోండి, ఎక్కడి నుంచి వస్తుందండి మీకు అని అడుగుతుంటారు మళ్ళా. ప్రియమైన దేవుని వారిలా ఆలోచించండి, ధనాన్ని దేవుడిచ్చాడు, దానితో దేవుని సేవా కార్యక్రమాలు చేయాలి. ధనాన్ని సంపాదించడం తప్పు కాదు, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలుసుకోకపోవటం నీ తప్పు. దాన్ని దేవుని కోసం ఖర్చు చేయకపోవటం కూడా నీ తప్పు. కుటుంబం కోసం వద్దని లేదండి, నీ పిల్లలు చూసుకో, నీ కుటుంబం చూసుకో, దేవుని కార్యాలు కూడా చెయ్యి. ఆ రోజుల్లో ఆదిమ సంఘం ఏం చేసింది? తమ చరస్థిరాస్తులు అపోస్తుల పాదాల దగ్గర పెట్టి చేయండి అయ్యా సేవ అన్నారండి.
ఈరోజు మనం క్రైస్తవులం కాగలిగాం. యేసుక్రీస్తు వారు సేవ చేస్తుంటే చాలామంది యోహన్న, సుసన్న, ఏమండి మరియా ఇలాంటి వాళ్ళందరూ కూడా తమకున్న ఆస్తితో ఆయనకు ఉపచారం చేశారని ఉండండి. మీరు ఇంటి దగ్గర చదువుకోండి లూకాసు వార్త 8వ అధ్యాయం మొదటి వచనం నుండి 3వ వచనం వరకు చూస్తే అపోస్తలులతో పాటు కొంతమంది స్త్రీలు కూడా ఆయన వెంబడించారట. వీళ్ళు తమకున్న ఆస్తితో ఆయనకి ఏం చేశారు? ఉపచారం. ధనం సంపాదించుకోవడం తప్పు కాదు, దాన్ని నువ్వు దేవుని సేవలో ఖర్చు పెట్టకపోవడం తప్పు. పౌలు గారు ఉన్నతంగా సేవ చేశాడంటే ఆయన వెనక కొంతమంది స్త్రీలు ఉన్నారండి. నిజంగా నేను ఒకప్పుడు నాకు అనిపించేది స్త్రీలు పెద్ద భరోసాగా ఉండరేమనిపించేది, కానీ ఈ మధ్యకాలంలో నేను ఒక సన్నివేశం చూశానండి, అసలు నాకు పురుషుల కంటే స్త్రీలే బాగా భరోసాగా ఖర్చు పెడతారని అనిపించింది. ఒక చోటకు నేను వెళితేనండి, ఒక పాస్టర్ గారు మీటింగ్లకి వాగ్దానాలు అడుగుతున్నాడండి. వాగ్దానం చెప్పండి అమ్మా చెప్పండి, మీటింగ్లు పెద్ద మీటింగ్లు అంటుంటే భర్త ముందు కూర్చున్నాడు, భార్య వెనక కూర్చుంది. భర్త ఏమన్నాడంటే 30,000 రాసుకోమన్నాడండి. ఎంత అబ్బా, నేను అనుకున్నాను ఎంత భరోసా అనుకున్నాను. వెనక నుండి భార్య ఒక గుద్దు గుద్ది మాయదారుడు 70,000 చెప్పరాదని అంటుందండి. నిజంగానండి బైబిల్లో చూస్తే అపోస్తుడైన పౌలు వెంట తమకున్న ఆస్తిని ఏం చేశారు వాళ్ళు? సహాయ సహకారాలు అందించారట. ఆయన అంటాడు పిలిపీలకు రాసిన పత్రికలో ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ ఆస్తిని నువ్వు రక్షించగలదంటే రక్షించగలదు. మరి ఇప్పటి వరకు పాడైపోవును. తర్వాత ఏమేం చెప్పానండి? ఆస్తి ఏం చేస్తుంది మనల్ని? ఆస్తి తెచ్చిపెట్టే నష్టాన్ని చెప్పాను కదా. ధనము నమ్ముకున్నవాడు పాడైపోవునని ఉంది. ధనము నెమ్మది లేకుండా చేస్తుంది. ధనము నిన్ను నాశనం చేస్తుంది. ధనము నీ సహోదరును కూడా రక్షించలేదు. ఉగ్రత ధనమును కూడా ధనము నిన్ను కాపాడలేదు. మరి ఇన్ని చెప్పారు కదండి, మరి ధనము మరి మమ్మల్ని రక్షించగలదా అంటే మేము రక్షించలేదని అనుకుంటాం అనుకుంటున్నారా? ధనము నేను ఇలా చేస్తుంది, నిన్ను రక్షించగలదు కూడా. నువ్వు దేవుని కోసం ఖర్చు పెట్టకపోతే నిన్ను పాడు చేస్తుంది, దేవుని కోసం ఖర్చు పెడితే అది నిన్ను రక్షిస్తుంది. రక్షిస్తుందండి. వాళ్ళు ఏం చేశారు? ఆ ధనాన్ని దేవుని పరిచర్యలో పౌలు గారికి ఖర్చు పెట్టారండి. ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయట అంటే, ఇప్పుడు ఆ ధనం వాళ్ళు ఖర్చు పెట్టబట్టి ఆ ధనం ద్వారా వీళ్ళకి ఎక్కడ చోటు సంపాదించుకున్నారు వీళ్ళు? పరలోకంలో. పరలోకంలో. అందుకే పరలోకంలో దాచుకోవడం నేర్చుకోండి. ఏమండి, ఇక్కడ మనం ఖర్చు పెడితే అది పరలోకపు అకౌంట్లో జమ అవుతుంది. ఒక మాట చదవండి, ప్రార్థన చేస్తాను, సమయం ఎక్కువైపోయింది. మత్తయి సువార్తలో ప్రభువు చెప్పాడు, మత్తయి సువార్త 6:19 వచనంలో ఒక మంచి మాట చెప్పాడండి. భూమి మీద మీ కొరకు ధనమును, నేను చెప్పిన మాట కాదండి ఇది, దేవుడు చెప్పిన మాట. భూమి మీద మీ కొరకు ధనమును మరి ఎవరి కోసం గుర్చుకోవాలి? మీ కుటుంబం కోసమే కాదు, దేవుని కోసం సంపాదించాలి. ఇక్కడ ఒకవేళ నువ్వు సంపాదించుకొని దాచిపెట్టుకుంటే చిమ్మెట కొడుతుంది, తుప్పును తినివేస్తుంది, దొంగలు కన్నము వేసి దొంగిలిస్తారు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునుడి అచ్చట చిమ్మెటయు తుప్పైనను తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలించరు. నీ ధనం ఎక్కడుండునో, నిజమేనా? నీ ధనం ఎక్కడుండునో అక్కడ నీ హృదయం ఉండదు. ధనం పరలోకం ఉంటే, ఇప్పుడు ఈ ధనాన్ని మనం దేవుని సేవ కోసం పెట్టుకుంటే అది పరలోక ధనంగా మారిపోద్దండి. ఇప్పుడు ధనం పరలోకం ఉందనుకోండి, మనసంతా ఎక్కడ ఉంటుంది చెప్పరేమండి? పరలోకంలో. ఒకవేళ బ్యాంకులో ధనం ఉంటే ఏ పని లేకపోయినా బ్యాంకుకి వెళ్ళి అట్లా వెళ్ళి ఒక రౌండ్ వేసి వస్తాం మనం. ఎందుకు? సొమ్ము అంతా అక్కడే పెట్టావు. అర్థమవుతుందా మీకు? సొమ్ము అంతా తీసిపోయి అక్కడ పెట్టావు కనుక ఏం పని లేకపోయినా ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అలా ఒక రౌండ్ వేసుకొని వస్తారు. ఎవరికైనా ఒకవేళ వడ్డీకి ఇచ్చారనుకోండి, మరి ధనం ఎక్కడ ఉండి హృదయం అక్కడే ఉండదు కదా. ఇప్పుడు వడ్డీకి ఎవరికైతే ఇచ్చావో అటు ఒక రౌండ్ వేసి వస్తావు. ఎందుకు? ఎట్టున్నాడో, వాడికి ఏమైనా రోగం వచ్చిందో, వాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఒక ఆవిడండి, అయ్యగారు ఒక ఆయన కోసం గట్టిగా చేయాలి ప్రార్థన అంటుంది. గట్టిగా. ఎందుకమ్మా గట్టిగా చేయాలంటే, వామ్మ 10 లక్షలు ఇచ్చాను అయ్యగారు, 10 లక్షలు ఇచ్చాను, జ్వరం వస్తుందంట, ఈ మధ్య కరోనా, జ్వరం అంటేనే కరోనా, ఉంటాడో పోతాడో, కొంచెం గట్టిగా ప్రార్థన చేసుకు. ఎప్పటి వరకు మా కోసం చేయనని చూ అనే వాళ్ళని చూశాను, కానీ ఈరోజు ఏంటమ్మా ఎవరైనా కోసం చేయమంటున్నావు? నువ్వేంటి ఎలా అడుగుతున్నావంటే, మరి ఎలా, అతను పోతే మళ్ళీ అవి రావు. నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడ.
ధనాన్ని పరలోకంలో పెట్టుకుంటే పరలోకంలోనే హృదయం ఉంటుంది. ఎప్పుడు చూసినా పరలోకం కోసం ఆలోచిస్తావు, పరలోక సంబంధమైన కార్యాల్లోనే నీవు ఉంటావు. కాబట్టి నీ ధనము నిన్ను రక్షిస్తుందా అంటే అది నీ కోసం కూడబెట్టుకుంటే అది నిన్ను నాశనం చేస్తుంది. నిన్ను రక్షించలేదు, దేవుని కోసం దాన్ని ఖర్చు చేయగలిగితే నీ ధనము నిన్ను రక్షిస్తుంది.